వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం పాలిటీలోని హైకోర్టులకు సంబంధించి అన్ని పోటీ పరీక్షల్లో అడిగే అతి ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం క్వశ్చన్ నంబర్ వన్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ హైకోర్టు గురించి తెలుపుతాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రెండు వందల పద్నాలుగు నుండి రెండు వందల ముప్పై ఒకటి వరకు గల ఆర్టికల్స్ భారత రాజ్యాంగంలోని ఆరవ భాగంలో రెండు వందల పద్నాలుగు నుండి రెండు వందల ముప్పై ఒకటి వరకు గల ఆర్టికల్స్ హైకోర్టు గురించి వివరిస్తాయి హైకోర్టు రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం సెకండ్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ఆప్షన్ ఏ ఆర్టికల్ రెండు వందల పద్నాలుగు ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు ఇది కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి ఆర్టికల్ రెండు వందల పదిహేను ప్రకారం హైకోర్టు రాష్ట్రంలో కోర్ట్ ఆఫ్ రికార్డుగా వ్యవహరిస్తుంది ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి ఆర్టికల్ రెండు వందల పదిహేడు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం గురించి తెలుపుతుంది ఇది రాంగ్ ఆప్షన్ ఆర్టికల్ రెండు వందల పంతొమ్మిది హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం గురించి తెలుపుతుంది ఆప్షన్ డి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టుకు రిట్లను జారీ చేసే అధికారం ఉంటుంది ఇది కరెక్ట్ ఆప్షన్ క్వశ్చన్లో మనకు సరి కానిది అడిగారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హైకోర్టుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ తెలుసుకుందాం ఆర్టికల్ టూ ఫోర్టీన్ ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు అని తెలుపుతుంది ఆర్టికల్ టూ ఫిఫ్టీన్ ప్రకారం హైకోర్టు రాష్ట్రంలో కోర్ట్ ఆఫ్ రికార్డుగా వ్యవహరిస్తుంది ఆర్టికల్ టూ సిక్స్టీన్ హైకోర్టు నిర్మాణం గురించి ఆర్టికల్ టూ సెవెంటీన్ హైకోర్టు న్యాయమూర్తుల నియామకం మరియు వారికి ఉండవలసిన అర్హతల గురించి తెలుపుతాయి ఆర్టికల్ టూ ఎయిటీన్ సుప్రీంకోర్టుకు సంబంధించిన కొన్ని నిబంధనలను హైకోర్టులకు వర్తింపజేయడాన్ని తెలియజేస్తుంది ఆర్టికల్ టూ నైన్టీన్ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం గురించి ఆర్టికల్ టూ ట్వంటీ వన్ హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాల గురించి తెలియజేస్తాయి ఆర్టికల్ టూ ట్వంటీ టూ న్యాయమూర్తుల బదిలీలు ఆర్టికల్ టూ ట్వంటీ త్రీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గురించి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ హైకోర్టు జారీ చేసే రిట్ల గురించి తెలియజేస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్రపతి భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఆ రాష్ట్ర గవర్నర్లను సంప్రదించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఆ రాష్ట్ర గవర్నర్ను సంప్రదించి హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అరవై రెండు సంవత్సరాలు పదిహేనవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల అరవై మూడు ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సును అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకు పెంచడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులచే ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గవర్నర్ గవర్నర్ లేదా గవర్నర్చే నియమించబడిన వ్యక్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నెల వేతనం రెండున్నర లక్షలు హైకోర్టు న్యాయమూర్తుల వేతనం రెండు పాయింట్ రెండు ఐదు లక్షలు లేదా రెండు లక్షల ఇరవై ఐదు వేలు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటగా ఏర్పాటు చేయబడిన హైకోర్టు ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కలకత్తా హైకోర్టు భారతదేశంలో మొట్టమొదటగా ఏర్పాటు చేయబడిన హైకోర్టు కలకత్తా హైకోర్టు దీన్ని జూలై ఒకటి పద్దెనిమిది వందల అరవై రెండున ఏర్పాటు చేశారు రెండవ హైకోర్టు బొంబాయి హైకోర్టు దీన్ని పద్నాలుగు ఆగస్ట్ పద్దెనిమిది వందల అరవై రెండున మూడవ హైకోర్టు మద్రాస్ హైకోర్టు దీన్ని పదిహేను ఆగస్టు పద్దెనిమిది వందల అరవై రెండున ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో గల మొత్తం హైకోర్టుల సంఖ్య ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇరవై ఐదు భారతదేశంలో ప్రస్తుతం ఇరవై ఐదు హైకోర్టులు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు న్యాయమూర్తులకు ఉండవలసిన అర్హతలు ఏవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవి హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడాలంటే భారతదేశ పౌరుడై ఉండాలి అరవై రెండు సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి మరియు ఏదైనా హైకోర్టులో కానీ లేదా వివిధ హైకోర్టుల్లో కానీ వరుసగా కనీసం పది సంవత్సరాలు పనిచేసి ఉండాలి లేదా కేంద్ర రాష్ట్ర న్యాయ సర్వీసులలో న్యాయాధికారిగా కనీసం పది సంవత్సరాల అనుభవం ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లీలా సేత్ లీలా సేత్ ఢిల్లీ హైకోర్టుకి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు దేశంలోనే తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు డిసెంబర్ రెండు వేల పన్నెండులో జరిగిన నిర్భయ ఘటన తర్వాత అప్పుడు కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం జస్టిస్ జేఎస్ వర్మతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది అందులో లీలాసేత్ కూడా సభ్యురాలు లీలాసేత్ ఆత్మకథ లేదా ఆటోబయోగ్రఫీ పేరు ఆన్ బ్యాలెన్స్ నెక్స్ట్ క్వశ్చన్ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మద్రాస్ హైకోర్టు ఆర్టికల్ టూ ఫార్టీ వన్ ప్రకారం పార్లమెంటు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు లేదా ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని మరొక హైకోర్టు పరిధిలోకి తీసుకురావచ్చు నెక్స్ట్ క్వశ్చన్ అండమాన్ మరియు నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కలకత్తా హైకోర్టు సొంత హైకోర్టులను కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు రెండు అవి ఒకటి ఢిల్లీ రెండు జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు మనం కేంద్రపాలిత ప్రాంతాలు వాటి హైకోర్టు పరిధి గురించి తెలుసుకుందాం అండమాన్ నికోబార్ దీవులు కలకత్తా హైకోర్టు పరిధిలోకి వస్తాయి చండీగఢ్ పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు పరిధిలోకి లక్షద్వీప్ కేరళ హైకోర్టు పుదుచ్చేరి మద్రాస్ హైకోర్టు లడఖ్ కాశ్మీర్ హైకోర్టు ఢిల్లీ ఢిల్లీ హైకోర్టు దాద్రా మరియు నాగర్ హవేలీ మరియు డామండయ్యు బొంబాయి హైకోర్టు జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు పరిధిలోకి వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ కేరళ హైకోర్టు పరిధిలోకి వచ్చే కేంద్రపాలిత ప్రాంతం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లక్షద్వీప్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ హైకోర్టులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం లేదా పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులో పన్నెండు భాగాలు నూట ఎనిమిది సెక్షన్లు పదమూడు షెడ్యూల్ ఉన్నాయి ఈ చట్టంలోని నాలుగవ భాగం హైకోర్టు గురించి తెలియజేస్తుంది పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులోని నాలుగవ భాగం సెక్షన్ ముప్పై ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్లో ఉన్న ప్రస్తుత హైకోర్టును రెండు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుగా పరిగణిస్తారు దాదాపుగా నాలుగున్నరేళ్ల తర్వాత రాష్ట్రపతి డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిదిన ఉమ్మడి హైకోర్టు విభజనపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరు హైకోర్టులను కేటాయించారు आंध्र प्रदेश हईकोर्ट प्रस्तुत प्रधान न्यायमूर्ति प्रशांत कुमार मिश्रा तेलंगाना हईकोर्ट प्रस्तुत प्रधान न्यायमूर्ति उज्जल बुयान